గత 5 రోజుల మట్టి గణవరంలో జరుగుతున్న పరిణామాలపై ఒక వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। గణవరంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించింది ఎవరాయ అంటే టీడీపీ పార్టీ। గన్న ప్రశాంతంగా ఉన్న గణవరాన్ని రెచ్చగొట్టి అక్కడికి జనాన్ని పంపించింది ఆ పట్టాభిలు పంపించింది ఎవరాయ అంటే పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు। చంద్రబాబు నాయుడు పంపించి కథ మొత్తం అల్లి అక్కడ ఏమి కార్యకర్త కూడా ఒక్క దెబ్బ కూడా తగలకుండా ప్రశాంతంగా పోలీసుల్ని శాంతి భద్రతలను కాపాడితే ఆ రోజు మా పార్టీ తరపున ఎమ్మెల్సీ టికెట్లు అనౌన్స్ చేశారు 70% బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చారన్న ఉద్దేశాన్ని ప్రజల్లో ఎక్కడ వెళ్ళొద్దోనని ఈ పట్టాభి అనేవాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఎల్లో బ్యాచ్ ఈనాడు ఆంధ్రజ్యోతి మిగిలిన పత్రికలు అది ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ గణవారాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని ప్రజల్లోకి విపరీతంగా ప్రచారం చేశారు। ఇక్కడ ఒకే ఒక విషయం అండి, గణవరంలో గనక ఈ హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ లేకపోతే అక్కడ ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా ప్రశాంతంగా జీవించేవాడా? మీకు కాపలా కాసేది పోలీస్ వాళ్ళు, చంద్రబాబుకి కాపలా కాసేది పోలీస్ వాళ్ళు, పార్టీ ఆఫీస్కి కాపలా కాసేది పోలీస్ వారు, వాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు। సరే, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, కానీ విధి నిర్వహణలో ఉన్న ఒక సీఐని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కాకుండా తన కులాన్ని తన మతాన్ని కూడా మీరు దూషించే విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సబబు? తెలుగుదేశం పార్టీ వారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో బ్యాచ్ కానీ ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఎస్సీల్లో వర్గాలు సృష్టించి కులం మీద మతం మీద మీరు ఏ విధమైన ఆరోపణలు చేసినా మీరు మాట్లాడినా ఈ సమాజం మొత్తం తిరగబడి చేసి ఏ నియోజకవర్గంలోనూ మీకు డిపాజిట్లు లేకుండా చేస్తుంది। పిల్లి మాణికల విషయం ఒకటి చెప్తున్నామండి, అసలు కుల ఎంఆర్పిఎస్లో నువ్వు పనిచేసావు, ఎంఆర్పిఎస్ అంటే డిప్రెషన్ నీకు తెలియదు, కులం అంటే నీకు తెలియదు, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కన దేరి